లేకపోతే ఒకటి అది తీసుకు మన ఈ ప్రస్తుత ఐపీఎల్ సందర్భంగా మనం చేస్తుంటే క్రికెట్ బెట్టింగ్ మీద కంటిన్యూస్గా చేస్తున్న దాడుల్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ మరియు హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్కి సంబంధించి మన ప్రొద్దుటూరు కాదరాబాద్లో ఒక ఇంట్లో ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు మన రూరల్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ వారి సిబ్బంది దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ప్రొద్దుటూరుకు చెందినటువంటి కమాలుద్దీన్ అనే వ్యక్తి తన ఇంట్లో ప్రొద్దుటూరు టౌన్కే వివిధ ప్రాంతాలకు చెందిన చంద్రయ్య, సతీష్ మరియు రమేష్ బాబు అని ఈయన రాయచోటికి చెందిన వ్యక్తి వీరందరితో కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా వారి వద్ద నుంచి మొత్తం 2 ల్యాప్టాప్లు, అలాగే ఒక ఎల్ఈడి టీవీ, 20 మొబైల్ ఫోన్స్, అలాగే 8,10,600 రూపాయల నగదు, కేజీ 850 గ్రాముల గంజాయి కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది మధ్యకాలంలో మనం చేసినటువంటి క్రికెట్ బెట్టింగ్ మీద చేసినటువంటి దాడుల్లో పెద్ద సీజర్స్ చేసినటువంటి కేసు ఇది. అలానే వీళ్ళ 5 కూడా బెంగళూరుకు చెందినటువంటి ఇంకొక పెద్ద బుకీకి ఇస్తున్నారని వారి ఇంట్రోగేషన్లో మనకు తెలపడం జరిగింది. ఆయన మీద కూడా నిఘా పెట్టాం, ఆయన కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ఇంత పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ దాడి చేసి, అలాగే ఇంత పెద్ద సీజర్ చేసుకున్నటువంటి మా రూరల్ ఇన్స్పెక్టర్ అలాగే ఎస్ఐ వారి సిబ్బంది అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించుకుంటారు.